Hi friends, this is Surya, me Surya. Welcome to my channel. Manam mundu class lo ni square roots anevi non perfect square ki ela find out cheyali ane vishayanni telusukunnamu. Dan gurinchi nenu two examples anevi cheppanu. Ee roju kuda dan gurinchi inko another two examples cheptanu. Enduku malli cheptanante aa two examples cheppanu inka meeku doubt undavachchu. Dan gurinchi em chestanante malli aa method meeda aa two examples cheptunanu. సో జాగ్రత్తగా వినండి. సో నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్కి రూట్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకే, సపోజ్ నేను నిన్న యాస్టర్డే అదే ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నామంటే మనం రూట్ టూకి రూట్ త్రీకి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది సింథటిక్ డివిజన్ మెథడ్ ద్వారా చెప్పాను. ఇప్పుడు కూడా సింథటిక్ డివిజన్ మెథడ్ ద్వారా చెప్తాను, వినండి జాగ్రత్తగా. లెవెన్ తీసుకుంటున్నాను, నెక్స్ట్ కూడా ఏం చెప్తానంటే మీకు 21 రెండింటికి రూట్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చెప్తాను. 21కి 11కి రూట్ అనేది అప్లై చేస్తే కనుక వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ సింథటిక్ డివిజన్ మెథడ్. సో సపోజ్ ఇక్కడ రూట్ 11 తీసుకున్నట్లయితే దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు 11 తీసుకుని ఆఫ్టర్ పాయింట్ డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే మనకి ఎన్ని టూ ఆర్ మోర్ పేర్స్ తీసుకోవచ్చు, అవి ఏంటంటే జీరోస్ అన్నమాట. ఇక్కడ నేను టూ పేర్స్ ఆఫ్ జీరోస్ తీసుకున్నాను అంటే డెసిమల్ పాయింట్ తర్వాత టూ డిజిట్స్ వస్తాయన్నమాట. అలాగే త్రీ పేర్స్ ఆఫ్ జీరోస్ తీసుకుంటే డెసిమల్ పాయింట్ తర్వాత త్రీ డిజిట్స్ వస్తుంది. నేను టూ తీసుకుంటున్నాను, క్వశ్చన్లా తీసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే లెవెన్ అనేది చూసుకోవాలి. లెవెన్ అనేది ఏ స్క్వేర్స్ మధ్యలో ఉందో చూసుకోవాలి, ఏ స్క్వేర్స్ మధ్యలో ఉంది. లెవెన్ కాబట్టి త్రీ స్క్వేర్కి మధ్యలో, త్రీ స్క్వేర్కి నెక్స్ట్ ఫోర్ స్క్వేర్కి మధ్యలో ఉంది. సో లెవెన్ అనేది త్రీ స్క్వేర్కి ఫోర్ స్క్వేర్కి మధ్యలో ఉంది, ఆ విషయం తెలుసుకోవాలి. ఇక్కడ త్రీ స్క్వేర్ ఉంది కాబట్టి త్రీ అనేది తీసుకోవాలి, అంటే త్రీ ఇంటూ త్రీ కదా, త్రీ ఇంటూ త్రీ, త్రీ త్రీ ఇస్ నైన్, నైన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? మనకి టూ వస్తుంది. డెసిమల్ పాయింట్ అనేది అవసరం లేదు, డెసిమల్ పాయింట్ లేకుండా ఈ వన్ పేర్ ఆఫ్ జీరోస్ తీసుకోండి. సో ఎలా వస్తుంది? ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా డెసిమల్ పాయింట్ అనేది పెట్టుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే త్రీని టూతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏ డిజిట్ వచ్చినా సరే టూతో మల్టిప్లై చేసుకోవాలి. టూ ఇంటూ త్రీ ఎంత అవుతుంది? సిక్స్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే సిక్స్కి రైట్ సైడ్ అలాగే మల్టిప్లై చేసే డిజిట్ కూడా సేమ్ అవ్వాలి. ఈ టూ వాల్యూస్ మల్టిప్లై చేస్తే మనకి వచ్చే వాల్యూ 200 కన్నా లెస్ అవ్వాలి, మోర్ అనేది అవ్వకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఏం తీసుకుంటే మనకి 200 లెస్ వస్తుందో చూసుకోవాలి. సపోజ్ 9 తీసుకున్నాం అనుకోండి, ఎక్కువైపోతుంది కదా, 9 6 54, 500 ప్లస్ వస్తుంది. 8 తీసుకుంటే ఎక్కువైపోతుంది, అదే 4 తీసుకుంటే ఎంత అవుతుంది? 4 ఎక్కువైపోతుంది. 3 తీసుకుందాం, 3 3 9, 3 6 18, 189 సరిపోయిందా? అదే 4 తీసుకుంటే ఎక్కువైపోతుంది కదా, 250 ప్లస్ వస్తుంది. సో 189 వస్తుంది. 63 అంటే 3 తీసుకోవాలి, ఇక్కడ 3 తీసుకోవాలి, ఎంత వచ్చింది? 189. 189 ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? సేమ్ సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. ఇక్కడ బారోయింగ్ కాబట్టి 0 అండ్ బికమ్స్ 10 అవుతుంది, ఇక్కడ 0 బికమ్స్ 9 అవుతుంది, ఇక్కడ 2 బికమ్స్ 1 అయిపోతుంది. సో 10 - 9 చేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. 9 - 8 1 వస్తుంది, 1 - 1 0 అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ అనదర్ పేర్ ఆఫ్ 0 తీసుకోండి, 1100 అనే ఫామ్ అయింది. 33ని ఇంటూ 2తో మల్టిప్లై చేయండి, 33ని 2తో మల్టిప్లై చేయండి, ఎంత అవుతుంది? 66 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? 66 సేమ్ వచ్చేలా చూసుకోవాలి. మనకి 1100 కాబట్టి 2 తీసుకుంటే 1200 అయిపోతుంది, 2 6 12, అదే 1 తీసుకుందాం, 16 అయిపోయింది, 661, అదే 2 తీసుకుంటే ఎక్కువైపోతుంది కదా, ఎక్కువైపోతుంది. సో 1 సరిపోతుంది. సో 661 వచ్చింది. సో ఇలా చేసుకుంటూ ఉంటే మనకి ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత డిజిట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో రూట్ లెవెన్ వాల్యూ అప్రాక్సిమేట్ ఎంత వస్తుంది అంటే మనకి 3.31 వస్తుంది, ఇంకా అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. √21 √21 వాల్యూ. సో 21
ఒక పాయింట్ పెట్టుకుని జీరో టూ పేర్స్ ఓకే. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 21 చూసుకోవాలి. 21 అనేది ఏ స్క్వేర్స్ మధ్య ఉంటుందో చూసుకోవాలి ఓకే. 4 స్క్వేర్కి 4 4 16 కదా, అలాగే 5 స్క్వేర్ 25కి రెండింటి మధ్య ఉంటుంది, 4 అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, 4 రాసుకోవాలి. 4 4 16 సబ్ట్రాక్షన్ చేసుకుంటే ఎంత వస్తుంది, 5 వస్తుంది. నెక్స్ట్ ఇవి 1 pair of 0s తీసుకోండి, దీన్ని డబల్ చేయండి. అలాగే డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి ఓకే. 8 కదా, 8కి రైట్ సైడు అలాగే మళ్ళీ ప్లేస్ డిజిట్ సేమ్ అవ్వాలి, వచ్చిన వాల్యూ 500 కన్నా తక్కువ అవ్వాలి. సో 4 తీసుకుంటే ఎంత అవుతుంది, 300+ అవుతుంది. అదే 5 తీసుకుంటే 400+, 6 అయితే 480+ వచ్చేస్తుంది. 6 తీసుకుందామా, 5 తీసుకుందాం. 5 5 is 25, 5 8 is 40 42, అలాగే 6 చూద్దాం, 6 6 is 36, 6 8 is 48, 48+51 516. సో ఎక్కువ అయిపోతుంది, సో అది తీసుకుందాం 425. 85 5 520 425 అయింది కదా, అది తీసుకుందాం. సబ్ట్రాక్షన్ చేస్తే ఇది 10 అవుతుంది, ఇది 9 అవుతుంది, ఇది 4 అవుతుంది, 10 - 5 5 అవుతుంది, 9 - 2 ఎంత అవుతుంది, 7 అవుతుంది ఓకే. నెక్స్ట్ అండ్ ద పేర్ ఆఫ్ జీరోస్ తీసుకుందాం. సో సేమ్ ప్రాసెస్ మళ్ళీ దాన్ని డబల్ చేయండి, లేదా మళ్ళీ 2తో మల్టిప్లై చేయండి. 45 2 ఎంత అవుతుందంటే 90 అవుతుంది ఓకే. సో 90కి రైట్ సైడ్ ఉన్నది తీసుకోవాలి. సో 1 తీసుకుంటే సరిపోదు. సో 5 తీసుకుంటే 6 7 అయితే 600+ అయిపోతుంది. 7 తీసుకుందాం, 7 7 is 49. సో 49 తీసుకోవాలి, 7 9 is 63, 64 వచ్చింది. నెక్స్ట్ 9 0 7 9 0 8 × 8 చూద్దాం. 8 8 is 64, 8 9 is 72, 7 2 64 ఓకే. సో 9 అయితే ఇంక ఎక్కువైపోతుంది అనమాట, 9 9 is 81 ఎక్కువైపోతుంది. సో అది తీసుకుందాం, 9 0 8, ఇక్కడ 8 ఎంత, 7 2 64. సో సబ్ట్రాక్షన్ చేయాలి కదా, ఇది 10 అవుతుంది, ఇది 9 అవుతుంది, ఇది 4 అవుతుంది. సో 10 - 4 = 6, 9 - 6 = 3 అవుతుంది, 4 - 2 = 2 అవుతుంది, 7 - 7 = 0 అవుతుంది. సో నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్కి రూట్ వాల్యూ అనేది ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. అది కూడా ఇది సింగిల్ డివిజన్ మెథడ్ యూజ్ చేసి మన వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలం. సో చాలా ఇంకా అలా చేసుకుంటూ ఉంటే మీకు డెసిమల్ పాయింట్ తర్వాత డిజిట్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి. సో ఈ ప్రాసెస్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు బాగా గుర్తుంటుంది. సో థ్యాంక్ యూ ఆల్, గుడ్ బై.